ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం 7వ తరగతి తెలుగులో 3వ పాఠం చిన్న శిశువు పాఠం చెప్పుకుందాం. ముందుగా ఈ చిత్రాన్ని పరిశీలించండి. వినడం, ఆలోచించి మాట్లాడడం అనే చిత్రంలో చూడండి. పై చిత్రాలు చూడండి, చిత్రాల గురించి మాట్లాడండి. పిల్లలు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఊహించండి. ఇది ఒకసారి గమనించండి మీరు. ఇక తర్వాత ఈ పాఠం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటో మనకి ఇందులో చెప్తున్నారు చూడండి. తల్లిదండ్రులు తమ పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణను బాల్యాన్ని ఊహించాడు. దాన్ని వర్ణించిన తీరును చెప్పడమే పాఠం ఉద్దేశం. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ పిల్లలను చూసి మురిసిపోతుంటారో, అలాగే ఇక్కడ అన్నమయ్య అనేటువంటి కవి బాలకృష్ణుని యొక్క చిన్నతనాన్ని ఊహించి దాన్ని ఈ విధంగా వర్ణించి చెప్తున్నాడు అన్నమాట. సరే, ఇంతకీ ఈ అన్నమాచార్యులు ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. అన్నమాచార్యులు గారి గురించి ఒకసారి మనం చదువుతాను, వినండి. అన్నమాచార్యులు కడప జిల్లా తాల్పాక గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య క్రీస్తుశకం 1408-1503 మధ్యకాలంలో జీవించాడు. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. అవే కాక 12 శతకాలు, ద్విపద రామాయణము, సంకీర్త లక్షణము, శృంగార మంజరి, వెంకటాచల మహత్యము మొదలైనవి కూడా రచించారు. అయినా ఇందులో కొన్ని అలభ్య రచనలు అంటే ఇప్పుడు మనకి అవి దొరకటం లేదు. అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడనే బిరుదు ఉంది, గమనించారు కదా. ఆ అన్నమాచార్యులు గారు ఎక్కడ పుట్టారు? కడప జిల్లాలో తాల్పాక గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లి పేరు లక్కమాంబ, తండ్రి అమ్మ నారాయణ సూరి. ఈయన 1408-1503 మధ్యకాలంలో జీవించారు. ఈయన రాసినటువంటి సంకీర్తనలు 32,000, శతకాలు 12, ద్విపద రామాయణం, సంకీర్త లక్షణము, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం వంటి మొదలైన గ్రంథాలు రాశారు. ఈయన రాసిన గ్రంథాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. అన్నమయ్యకు బిరుదు పదకవితా పితామహుడిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకా మన పాఠంలోకి వెళ్దాం. ఆ చిన్ని శిశువు గురించి అన్నమయ్య గారు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, తోయంపు గుర్లతోడ, తూగేటి శిరసు చింత, కాయల వంటి జడలగములతోడ, మ్రోయుచున్న కనకపు మొబ్బుల పాదాలతోడ, పాయక యశోద వెంట పారాడు శిశువు, చిన్ని శిశువు ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు, ముద్దుల బ్రేలత్రోడ, మెరవంక ఉంగరాల నిద్దపం జేతుల పైడిబొద్దులతోడ, అద్దపం కిక్కులతోడ, అప్పలప్పలని అంత గద్దించి యశోద మీను కౌగులించు శిశువు, చిన్ని శిశువు ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు, బలుపైన పొట్టమీది పాలచారులతోడ, నిలువేడి వెన్న తిన్న నూరితోడ, చెలగి నీడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు అన్నాడు చూడండి. చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు. దీనికి మన సారాంశం చూడండి. అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుని బాల్య చేష్టలను కళ్ళకట్టినట్లు వర్ణించాడు. దీనిలో అమ్మలారా, ఇలాంటి చిన్న శిశువును ముందు ఎన్నడూ చూడలేదు. ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుతున్నాడు. అతని జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. తన లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జులకు ఉన్న మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. ఇలా ముద్దులకి శిశువు తల్లి యశోదను విడవకుండా అంటిపెట్టుకుని తిరుగుతున్నాడు. చిన్ని కృష్ణుణ్ణి మృదువైన చేతివేళ్ల ముద్దొస్తున్నాయి. ఆ శిశువు చేతివేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి. అతని చెక్కులు అద్దం వలె మెరుస్తున్నాయి. చిన్నతండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగులించుకున్నాడు. చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన బొజ్జ మీద కట్టిన పాలచారలు కనిపిస్తున్నాయి.
నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. ఇలాంటి చిన్న శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు, ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించాడు. చూసారా, అన్నమయ్య రాసినటువంటి చిన్న ఈ కీర్తనలో ఎంత అద్భుతమైనటువంటి భావం మనకు కనిపిస్తుంది చూడండి. ఇంక తర్వాత ఈ సారాంశం చదివిన తర్వాత మనం ఈ ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినటువంటి చిన్న శిశువు గేయాన్ని భావయుక్తంగా రాగయుక్తంగా పాడండి. పిల్లల బాల్యాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. తల్లికి బిడ్డలపై ఎలాంటి మమకారం ఉంటుందో చెప్పండి. ఇవి మూడు కూడా మీరు సొంతంగా ఊహించి మీ సొంత మాటలు రాయండి. అలాగే ఇది కీర్తనను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామగోవింద జో 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 పాలరాశి పాలనారాశిలో పవలించినావు పాల వారాశిలో పవలించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా వసుదేవు కుదించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు జో జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామగోవింద జో జో నందు నింటన్ చేరి నయం మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగా వారెండ్ల ఆడుచుండగా మందలకు దొంగ మాయ ముద్దురుగా జోజో జోజో అని ఈ యొక్క కీర్తన ఇవ్వడం జరిగింది. ఈ కీర్తనలో అన్నమయ్య జ్వాలపట్ల ఎవరిని గురించి వర్ణించాడు జాత చూడండి. జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామగోవింద జోజో పాలరాశిలో పరవశించినావు పాలుగా మునులకు అభయమిచ్చున్నావు మేలుగా వసుదేవకు ఉదయించున్నావు బాలుడై ఉండి గోపాలుడైనావు జోజో. ఎవరిని గురించి వర్ణిస్తున్నాడో మనం బాలకృష్ణుని గురించి వర్ణిస్తున్నాడు. కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు? మనం ముందుగా చెప్పుకున్నట్టుగా యశోద ఇంట. కృష్ణుడు ఎవరికి పుత్రుడిగా జన్మించాడు? ఇక్కడ చూడండి, అందు ఇంటన్ చేరి నయము మేరంగా చంద్రవదనలు నీకు సేవ చేయగా అందముగా వారింట్ల ఆడుచుండ మందలకు దొంగ మా ముద్రకు జోజో. ఇక్కడ చూడండి, వసుదేవు కుటుంబంలో జన్మించాడు, వసుదేవుడికి పుత్రుడిగా జన్మించాడు. మునులకు అభయమిచ్చింది ఎవరు? జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జోజో. పాల వారాసిలో పరవశించున్నావు బాలుగా మునులకు అభయించున్నావు కృష్ణుడు. ఈ విధంగా ఈ నాలుగు ప్రశ్నలకి మనం జవాబు రావాల్సి ఉంటుంది. ఇదైన తర్వాత మనం వ్యక్తీకరణ సృజనాత్మక అనే దాని వ్యక్తీకరణ సృజనాత్మకకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. దీనిలో చిన్న శిశువు జడల గురించి రాయండి. చిన్న శిశువుకి ఆ జడలు కనిపిస్తున్నాయి కదా, దాది మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి. చిన్ని కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు? అవి కూడా మీ సొంత మాటలో రాయండి. అన్నమైన గురించి రాయండి. మనం పై పాఠంలో మనకి అక్కడ రచిత పరిచయంలో కవి పరిచయం ఉంది కాబట్టి దాన్ని చూసి రాయండి. అలా క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల జవాబులు రాయండి. చిన్న శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలో రాయండి. ఇప్పుడు మనకు పాఠ్యభాగ సారాంశం అందులో ఉంది కదా, దాన్నే మీరు ఏం చేస్తారంటే మీ సొంత మాటల్లో రాయండి. మీకు అర్థమయ్యేలాగా అన్నమయ్య చెప్పిన శిశువుకి మీరు చూసిన శిశువుకి గల పోలికలు రాయండి. అంటే అన్నమయ్య చెప్పినటువంటి శిశువు ఎలా ఉంది, అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉండేటువంటి శిశువులు చిన్నపిల్లలు ఎలా ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళిద్దరి మధ్య పోలికలు రాయండి. అంటే అన్నమయ్య ఎలా చిలిపి చేష్టలు చేసేవాడు, అలాగే ఇప్పుడు ఉండేటువంటి చిన్నపిల్లలు కూడా చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తుంటారు కదా, వాటిని పోలికలతో పోల్చి రాయండి. ఇంకా చిన్నపిల్లల చేష్టల గురించి మీ మాటలో రాయండి. చిన్నపిల్లల చేష్టలు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి కూడా ఊహించి సొంతంగా సమాధానం రాయండి. సరేనా, ఇంకా మనం భాషాంశాల గురించి రేపటి క్లాసులో మనం చెప్పుకుందాం. ఈ లోపల ఇంకొకసారి ఈ వీడియోని మరలా మరలా విని వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నోట్స్లో రాసుకోండి. మిగతా భాషాంశాల్లో మనం చెప్పుకుందాం.